గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగే ప్రతి పనిలో పాల్పంచుకుంటున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రిక్లరేట్ చేయాలని బోయినపల్లి మండల బీజేపీ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోయినపల్లి మండల కేంద్రంలో డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెలో పాల్గొంటున్న కార్యదర్శుల శిబిరం వద్దకు బీజేపీ నేతలు చేరుకొని వారికి బేషరతుగా మద్దతు ప్రకటించారు. నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు బీజేపీ నేతలు మద్దతు ప్రకటించారు. మంగళవారం రోజున తమ డిమాండ్ల సాధన కోసం 5 రోజులుగా అవుట్ సోర్సింగ్ కార్యదర్శులు నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్దకు తరలివెళ్లిన బోయినపల్లి మండల బీజేపీ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు వారికి మద్దతు ప్రకటించిన అనంతరం మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ఎలాంటి హామీ లేకుండా బేషరతుగా పనిచేస్తున్న కార్యదర్శుల డిమాండ్ పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందని ప్రశ్నించారు. 3 సంవత్సరాలైనా వారిని పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా రెగ్యులర్ చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అంతేకాకుండా గ్రామాల అభివృద్ధిలో పాల్పంచుకుంటున్న కార్యదర్శులకు ఎందుకు తమ వారి డిమాండ్ను పరిష్కరించడం లేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. 4 సంవత్సరాలు గడిచినా రెగ్యులర్ చేయకపోవడం బాధాకరమని, వెంటనే వారి డిమాండ్ పరిష్కరించాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చెప్పుల నియోజకవర్గ బీజేపీ జాయింట్ కన్వీనర్ ఉదార్ నరసింహాచారి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నేతలు సారంపల్లి రాజు, కొండపు శ్రీనివాస్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ బాలయ్య, మరంపల్లి భూమిరెడ్డి, భోగోజి గంగాధరాచారి, అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. కార్యదర్శులను పర్మనెంట్ చేయాలని చెప్పి గత 5 రోజులుగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్నటువంటి యొక్క సమ్మెకు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ పూర్తి స్థాయిలో మద్దతు చెప్తూ, అదేవిధంగా ఈ యొక్క జూనియర్ కార్యదర్శులను 3 సంవత్సరాలలో పర్మనెంట్ చేస్తా అని చెప్పి, ఇప్పటికీ 4 సంవత్సరాలు దాటినా కూడా కనీసం వాళ్ళను పర్మనెంట్ చేయకపోవడం, ఎందుకంటే ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి కార్యదర్శులు 24 గంటలు గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడుతూ గ్రామ ప్రజల కోసం ప్రజలతో మమేకమై గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నారు వీళ్ళు. అంతేకాకుండా మరి వీళ్లకు ఉపాధి హామీ పథకం కూడా వీళ్ళే కాపా చెప్పి వీళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎంత ఇబ్బందులకు గురైనా కూడా ఈ యొక్క జూనియర్ కార్యదర్శులు ఇలాంటి ఇబ్బందులు ఉన్నా ఇంట్లో ప్రాబ్లమైనా కూడా ఎన్నిటికైనా ఓడ్చుకొని ఈరోజు ఈ యొక్క జూనియర్ కార్యదర్శులు పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ కోరిక ఏమున్నది, పెద్ద కోరిక ఏం అడగట్లేదు. వాళ్ళను పర్మనెంట్ చేయాలని చెప్పి మాట్లాడడం జరుగుతుంది తప్ప వారి గుత్తమ్మ కోరికలు ఏం లేవు. కాబట్టి ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ యొక్క పర్మనెంట్ చేయనటువంటి ఈ జూనియర్ కార్యదర్శిని పర్మనెంట్ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వారిని మేము చూస్తూ ఉన్నాం, గ్రామాలలో చూస్తూ ఉంటే గ్రామ అభివృద్ధి జరుగుతుందంటే కేవలం అది కార్యదర్శులు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే కార్యదర్శులు విలేజ్ ప్రతి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఓడ్చుకొని పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే గ్రామాలలో చూస్తూ ఉన్నాం, అక్కడ వర్గాలుగా ఉంటాయి. గ్రామాలలో ఏ వర్గం ఉన్నా ఒకరికి మాట్లాడితే ఒకరి కోపం, ఒకరికి మాట్లాడితే ఒకరి కోపం. కాబట్టి కాకపోతే వీళ్ళు ఎవరేదంటే కోపంగా ఉన్నా కూడా కార్యదర్శులు ఈ యొక్క గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. కాబట్టి వారి యొక్క కోరికలను ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం తీర్చాలని చెప్పి మేము బోయినపల్లి మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి దీక్షకు అన్ని గ్రామాలు ఉన్నటువంటి సర్పంచులు ఖచ్చితంగా సంఘీభావం చెప్పాలి. ఎందుకంటే ప్రతి గ్రామ కార్యదర్శి కూడా గ్రామాలలో సర్పంచ్కి తోడుగా ఉంటూ సర్పంచ్కి ఏవైతే ఉన్నాయో అభివృద్ధి చేయాల్సినవి వీలు చేస్తూ సర్పంచులకు తోడుగా ఉంటున్నారు. అలాంటి ఈ యొక్క కార్యదర్శులకు ఈరోజు ఇక్కడ గ్రామ సర్పంచులు ఖచ్చితంగా సంఘీభావం చెప్పాలి. ఎందుకంటే గ్రామాల అభివృద్ధి కోసం ఇంత కష్టపడి పనిచేస్తూ ఉన్నా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి కనికరం లేకుండా ఈ యొక్క పర్మనెంట్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఈ యొక్క బోయినపల్లి మండల శాఖ తరఫున ఈ యొక్క జూనియర్ కార్యదర్శులకు పూర్తి స్థాయి మద్దతు తెలుపుతూ అదేవిధంగా వారికి సంఘీభావం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క జూనియర్ కార్యదర్శుల ఐక్యత వర్దిల్లాలి.